అదెల్లా కేసీఆర్ తీయడానికి ఈ నెల 1వ తారీఖు నుండి పడినటువంటి వర్షాల వల్ల పుల్లేరు ప్రాంతంలో అంత వర్షం లేకపోయినప్పటికీ కూడా పుల్లేరు ఇన్ఫాల్ డ్రైన్స్ మెయిన్ బుడమేరు ఉండేరు రామలేరు తమ్మలేరు చంద్రయ్య కాలువ పాలరాజు డ్రైను ఇలా అనేకమైనటువంటి డ్రైన్లు 28 నుండి మైనర్ కానీ మేజర్ కానీ డ్రైన్స్ అన్నీ కూడా పుల్లేరు లోయలోకి సహజ శబ్దంగా ఏర్పడినటువంటి డ్రైన్లు మరి ఇవన్నీ కూడా పైన పడుతున్నటువంటి వర్షాలకి అన్ని డ్రైన్లు పొంగడంతో మన పుల్లేరు ఏరియాలో ఉన్నటువంటి మరి లేక్ అంతా కూడా నిండిపోవడం జరిగింది. ఇన్లెట్స్ ఈ విధంగా ఉంటే దీనికి ప్రధానమైనటువంటి అవుట్లెట్ ఒకటే ఒకటి, అది ఉప్పుటేరు ద్వారా 64 కిలోమీటర్ల ప్రయాణం చేసి సముద్రంలో కలుస్తుంది. దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి రాత్రి తీసుకుని వెళ్ళాం. కొన్ని రకాల మెషినరీస్ను కూడా అవసరమైతే ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశాం. ఎక్కడా ఈ లంక గ్రామాలు మునక్కోకుండా వీళ్ళందరినీ కూడా కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా తక్షణమే మాకు తెలియజేయండి. మీకు షెల్టర్స్లోకి సేఫ్ జోన్లోకి తీసుకుని వచ్చి మీకు కావాల్సినటువంటి మంచినీళ్ళు ఆహారం అన్నీ కూడా ఈ ప్రభుత్వమే చూసుకుంటుంది. అన్ని గ్రామాల పెద్దలకే సై సత్యనారాయణ గారు అందరికీ కూడా తెలియపరిచి తెలియని గ్రామాలన్నీ కూడా ఫోన్లో ఎంక్వైరీ చేసి ప్రతిరోజు కూడా మీరు రోజు మేము రాలేం కాబట్టి సమాచారాన్ని ప్రతిరోజు కూడా మాకు తెలియజేయవలసిందిగా మరి కొల్లేరు సంఘం నాయకుడిగా సై సత్యనారాయణ గారి మీద మా బాధ్యత పెడతా ఉన్నాం. దాంతోపాటు నాగరాజు గారు, మండల పార్టీ అధ్యక్షులు నేతల రవి గారు, తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పెద్దలు నాయకులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు కావాలి. ఏ ఒక్క మనిషికి కానీ ఏ ఒక్క పశువుకి కానీ ఇబ్బంది వచ్చినా తక్షణమే మీరు అధికారులకు తెలియజేయండి. తద్వారా మాకు కూడా సమాచారాన్ని ఇవ్వండి. మీకు అండగా ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే ఇప్పుడు లోతట్టుగా ఉన్నటువంటి గుడివేకలంక ఏలూరు ప్రధానమైనటువంటి రహదారి ఆర్ఎన్బి రహదారి ఉందో ఈ రోడ్డు ఎట్లాగూ ఈ వరదలో కొట్టుకుపోయింది కాబట్టి రేపు పని మొదలెట్లేటప్పుడే ఈ రోడ్డు అంతా కూడా హైట్ చేసి రాబోయే రోజుల్లో దీన్ని మునక్కోకుండా మధ్యలో 2-3 కలవర్లు కూడా ప్రతిపాదనలు పెట్టిస్తాను. ఒకవేళ నీళ్లు ఇటు పక్క నుంచి అటు పక్కకి వెళ్ళాలంటే రోడ్డు పర్లేళ్ళే మార్గం కాకుండా పెద్ద కలవట్లు కడితే కనుక ఆటోమేటిక్గా కింద నుంచి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఆ రకంగా కూడా మనం ప్లాన్ చేయాలి. ఈసారి ఎస్టిమేట్స్లో కూడా కలవట్లు ప్రతిపాదన కూడా పెట్టిస్తానని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ అందరూ కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పి కోరుకుంటాం. మార్కెట్లు తెప్పించండి, ఇటు అటు క్లోజ్ చేసేయండి 6 గంటల కల తగ్గితే వదలండి. అసలు నైట్ టైము సూర్యాస్తమయం కానీ సూర్యోదయం దాకా ఒక పెట్టదలు తగలేదు రోడ్డు ఎక్కడ.